తెలుగు మాట్లాడే పెద్దలందరికీ నమస్కారం. ఇది తప్పుగా అనుకోవద్దు, పెద్దవాళ్ళ వలన ఏదైనా ఆవేదన. ఫేస్బుక్లో తెలుగు వాళ్ళ పోస్టులు చూసి నేను రికార్డ్ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు మొట్టమొదట అరవం వాళ్ళ నుండి విడిపోయారు, తర్వాత తెలుగు వాళ్ళు తెలంగాణ ఆంధ్ర వాళ్ళుగా విడిపోయారు. బహుశా భవిష్యత్తులో రాయలసీమ వాళ్ళుగా కూడా విడిపోవచ్చు. తెలుగు వాళ్ళు తర్వాత కులాలుగా విడిపోయారు. తర్వాత తెలుగు వాళ్ళు అమెరికాలో తానా, ఆటా, నాటా, బాట, టాటా అనేక బేటలుగా వారిపోయి విడిపోయారు. తెలుగువారు ఇప్పుడు బాహుబలిగా విడిపోయారు. బాహుబలి సినిమా గురించి బాగోలేదని కొంతమంది, బాగుందని కొంతమంది. భారతదేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇండియా కొట్టుకున్నట్టుగా తెలుగు వాళ్ళు ఆ సినిమా గురించి ఫేస్బుక్లో కొట్టుకుంటున్నారు. అది ఇవాళ మన పరిస్థితి. ఇంకోటి, మనం తెలుగు వాళ్ళు ఇంకెన్ని రకాలుగా విడిపోతామో భవిష్యత్ కాలమే నిర్ణయించాలి. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంకో రెండు పాయింట్స్ చెప్పాలి. బాహుబలి సినిమా నేను చూడలేదు, చూసి రివ్యూ రికార్డ్స్ చేద్దాం అనుకున్నాను. నేను అదర్ సినిమాస్ తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు ఎలా రికార్డ్ చేశానో అలాగా. కానీ ఆ డైరెక్టర్ గారితో ఉన్న చిన్న పరిచయం చెప్తాను. నేను ఒక కంపెనీ, అమెరికన్ కంపెనీ, తర్వాత కెనడా బేస్ కంపెనీ మెర్జ్ అయినప్పుడు ఆ కంపెనీ సీఈఓకి నేను సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అతి తక్కువ కాలంలో ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక డైరెక్టర్ ఎవరో సంబడి ఫ్రమ్ కెనడా వస్తున్నారు రిసీవ్ చేసుకుందుకు వెళ్ళమన్నప్పుడు నేను కూడా వెళ్ళి, అతని పేరు సమ్ రాజా అనుకోండి, తెలియదు కదా, నేను నించున్నాను ఆ కంపెనీ లోగో టీషర్ట్ వేసి. నా పక్కనే ఒక ఆయన నుంచి నేను కూడా ఆయన కోసం వచ్చానని మాట్లాడారు. చాలాసేపు మాట్లాడారు. మళ్ళీ రిసీవ్ చేసుకున్న వ్యక్తి, నాతో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న వ్యక్తి మాట్లాడు, వాళ్ళ కారులో వాళ్ళ ఇంటికి జూబ్లీ హిల్స్ అరౌండ్ 2 AM 3 AM మధ్యలో వెళ్ళడం జరిగింది. బట్ ఆ మాట్లాడే వ్యక్తి పేరు చెప్పారుగా నాకు ఎవరో తెలియదు. అంటే బహుశా అప్పటికంత సినిమా పరిజ్ఞానం లేకపోయి ఉండొచ్చు. వ్యాన్ దిగి చూస్తే వెనకాల ఛత్రపతి అని రాసింది. తర్వాత నేను లోపలికి వెళ్ళాను, వాళ్ళతో కూర్చున్నాను. చాలాసేపు తెల్లవారుజాము అయిపోయింది. బయటకు వచ్చాక డ్రైవర్ని అడిగాను, ఎవరు ఆయన? ఆయన పేరు రాజమౌళి అంది అని చెప్పాడు. నేను ఎంతమందితో చూశాను కానీ అమెరికాలో చెప్పాలంటే ఎస్పెషల్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళతో మనం కూర్చోలే ఉండాలి, మాట్లాడలేము చాలామంది. అలాంటిది ఒక ఫిల్మ్ డైరెక్టరు అంత సింపుల్ హ్యూమన్ బీయింగ్గా ఉన్న వాళ్ళని నేనైతే నా లైఫ్లో అదే ఫస్ట్ అండ్ ప్రాబ్లీ లాస్ట్ టైం అయి ఉండొచ్చు. అంత సింపుల్ మ్యాన్గా ఉన్నప్పుడు గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ అవడంలో అతిశయోక్తి లేదని నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళంతా ఈగా ప్రాజెక్ట్ మీద పనిచేశారు. ఇది బాహుబలి మూవీ డైరెక్టర్ గురించి అండి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయింది. నిన్న కాక మొన్న నేను కాసు దోస్ రవి అని తెలుగైనా తమిళ ఉన్నాడు, మైగ్రేట్ అవడంతో తెలుగు కూడా బాగానే ఉచ్చరిస్తాడనమాట, మాట్లాడతాడు. వాళ్ళ దోస్తులందరినీ పిలిచినప్పుడు ఇద్దరు అరవం వాళ్ళు తప్పుగా అనుకోద్దండి, నేను వాళ్ళకి రెస్పెక్ట్ దేమ్. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ భాషలో దిగి మాట్లాడుతారండి. పక్కన తెలుగువాడు ఉన్నాడా, హిందీవాడు ఉన్నాడా అని చూడరు. వాళ్ళు కిసుక బిసుక అని వాళ్ళ భాషలో దిగిపోయి మాట్లాడుకుంటారు. ఓకే, నేను గవర్నమెంట్లో వచ్చేసినప్పుడు కూడా ఒక ఐఆర్ఏఎస్ లేడీ, శాశ్వత్ కుమార్ అని, ఆవిడ తమిళనాడు, పోలారీస్ కంపెనీ లోటస్ నోట్స్ ఆర్ఫే ప్రాజెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మీటింగ్లో కూర్చుని వీళ్ళిద్దరు తమిళంలో మాట్లాడేసుకున్నారు. మీటింగ్ అరగంట నడిచేది. నాకు అనిపించేది, ఎందుకు మీటింగ్ పిలుస్తారు, తమిళం భాషలో ఎందుకు అలా మాట్లాడుకుంటారు అని. తర్వాత నేను ఇక్కడ తెలుగు పిల్లలకు నేర్పించిన అంత అర్థమయ్యాక వాళ్ళకి భాష మీద ఉన్న అభిమానం అండి. పక్కన ఎవడన్నాడు, ఎలా పోయాడు, ఆఫీషియల్ మీటింగా, అన్అఫీషియల్ మీటింగా, నన్ ఆఫ్ దేర్ బిజినెస్. భాష, తెలుగువాడికి భాష మీద గౌరవం లేదు, దేశం మీద గౌరవం లేదు, ప్రాంతం మీద గౌరవం లేదు, పార్టీల మీద గౌరవం లేదు, కులాల మీద, దేని మీద గౌరవం లేదండి. తెలుగు పండితులకి నమస్కారం అండి. వాళ్ళు ఎవరు నేను కించపరచాలని కాదు, నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా. సిగ్గు, లజ్జ, నీతి, నియమం,
ఒక అభిమానం, గౌరవం, భాష మీద అభిమానం, భాష కోసం చచ్చే లక్షణాలు లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆడే తెలుగాడండి, ఆడే భారతీయుడు కూడా. ఎందుకంటే ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకో భాష వస్తే ఆ భాషలోకి దిగి మాట్లాడేస్తాం, అయితే ఇంగ్లీష్ ఆంగ్లంలోకి వెళ్ళి ఆ భాషలో మనం మాట్లాడతామండి. సో తెలుగు మీద మనకున్న గౌరవం అని. ఇంకొకటి, నేను డిగ్రీ అయిపోయాక ఒక లెక్చరర్ గారు పాండురంగారావు గారు తెలుగు ఆప్షనల్ తీసుకుంది కానీ సివిల్ సర్వీస్కి ఇంటికి రాని బుక్స్ అన్నీ ఇస్తానని వెళ్ళినప్పుడు ఆయన రిటైర్ అయిన నెక్స్ట్ డే నేను దివంగతులు అయ్యారని తెలిసాక నేను అసలు తట్టుకోలేకపోయాను అనమాట. అంటే భాష మీద అభిమానించే వాళ్ళు నిత్యం తెలుగు మాట్లాడే తెలుగులో సాహిత్యం అన్నీ చెప్పేవారు ఆయన కాలేజీలో. సో రిటైర్ అయ్యాక ఆయనకు ఒక ఇది వచ్చి భాష మీద అభిమానంతో పోయారని నేనైతే అనుకుంటానండి ఆయన ప్రియ శిష్యుడిగా. సో అలా ఉన్నారండి. బట్ అమెరికాకు వస్తే మనం మన పిల్లలు కానీ మన తరం వాళ్ళు కానీ తెలుగులో మాట్లాడకపోతే, ఇంగ్లీష్ నేను వద్దనట్లే, ఇంగ్లీష్ రావాలి అమెరికాలోనూ ఎక్కడైనా జాబ్స్ కొట్టాలంటే, బట్ తెలుగు భాష రాలేదు అంటే, మీ పిల్లలు తెలుగు భాషలో మధురంగా మాట్లాడట్లేదంటే మీరు ఆ భాషను చంపేసినట్టేనండి. భాష చచ్చాక మనం బతుకుంటే ఏంటి, లేకపోతే ఏంటి. సేమ్ అక్కడ కూడా అంతేనండి. తెలుగులో ఎన్ని రకాల చెడ్డ పదాలు ఉంటాయో తెలంగాణ ఆంధ్ర ఉద్యమం వీళ్ళు వాళ్ళు కొట్టూ చచ్చారు. ఇప్పుడు మళ్ళీ బాహుబలి సినిమా గురించి రాసుకుంటున్నారు, అది కాదండి తెలుగు భాష అంటే. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.